తెలుసుకొని చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని ముగింపు వాక్యం చెప్పాలను రాజన్ మండలాల్లోనే ఇబ్బందులు వస్తే ఈ నాలుగు మండలాల కోసం ఏకంగా కలెక్టర్ ఇక్కడికే వచ్చి తిష్టేసి ఇక్కడే కూర్చొని ప్రతి ఊర్లోనూ ప్రతి మండలంలోనూ ఎటువంటి ఇబ్బందులు ఎవరికి కూడా రాకుండా చూసుకునే మంచి ఆలోచనతో ఈరోజు అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. మీ అందరితో కూడా కలెక్టర్ల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, వాలంటీర్ల దగ్గర నుంచి, సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి, ఇంకా రకరకాల కేటగిరీస్లో ఎవరైతే అధికారులు అందరూ ఉన్నారో, చాలామంది అధికారులు బహుశా అటు ఇటుగా నిలబడి ఉంటారేమో, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ ప్రజల తరపున, నా తరపున, మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నా ఉన్నా. ఎందుకనంటే మామూలుగా సరిగ్గా మామూలుగా నాయకులు అనే వాళ్ళు ఏం చేస్తారనంటే వస్తారు, వచ్చి అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పి నాలుగు మాటలు గట్టిగా మాట్లాడి ఆ ఆఫీసర్ను ఈ ఆఫీసర్ను సస్పెండ్ చేసేసి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ అలా కాకుండా అధికారులకు కూడా ఈరోజు ఎంపవర్ చేసి అధికారులకు ఏం కావాలనో, ఏ వనరులు కావాలనో ఆ వనరులన్నీ కూడా అధికారుల చేతుల్లో పెట్టి వాళ్లకు దిశానిర్దేశం చేసి మళ్ళీ నేను వారం రోజులకు నేను వస్తాను, నేను వచ్చేసరికే ఏ ఇంట్లో కూడా నాకు ఫలానిది జరగలేదు మంచి అనే మాట ఏ ఒక్కరి నోట్లో నుంచి రాకూడదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చి అందరినీ కూడా పురమాయించాం. వాళ్ళు ఇక్కడే వచ్చి ఇక్కడే కూర్చొని ఇక్కడే తిష్టేసి మొత్తానికి ఒక్క ఇంట్లో కూడా నాకు మంచి జరగలేదు అన్న మాట రానికోకుండా తోడుగా నిలబడ్డ ప్రతి అధికారికి కూడా శిరస్సు వంచి పేరు పేరు నా కృతజ్ఞతలు కూడా తెలుపుతా ఉన్నాను. చేస్తానవా చెప్తా. కొంచెం ఏందనంటే ఇక్కడ ఇల్లులు ఇంకా ఈ ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన రేషను, ఇమ్మీడియట్గా ప్రతి ఇంటికి 2000 రూపాయలు, ఇవన్నీ ఇమ్మీడియట్గా రావాల్సినవన్నీ ఇచ్చేసాం. అవన్నీ బాగా జరిగాయి. అధికారులందరూ కూడా బాగా అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. కానీ ఇంకా ఇప్పుడు నుంచి ఇంకా ఎట్లా గోదావరి మొదటి గంటకి కూడా తీసేశారు కాబట్టి ఈరోజు నుంచి వాతావరణం కూడా కొంచెం బెటర్గా ఉంది కాబట్టి ఇంకా ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ చేసి ఏ ఒక్కరికైనా కూడా ఇలా ఇల్లుండి ఇలా కొట్టాలుండి దీన్ని థ్యాచ్డ్ హౌసెస్ అంటారు, దాని పాకలు తాటాకి ఇల్లుండి లేకపోతే వేరే రకమైన డ్యామేజుల వల్ల ఏ ఒక్కరికి నష్టం జరిగినా కూడా పొలాలు కానీ పంట పొలాలు కానీ ఇళ్ళ విషయంగా కానీ ఏ ఒక్కరికి నష్టం జరిగినా కూడా ఎవ్వరూ బాధపడకండి, భయపడకండి. ఎందుకనంటే మన ప్రభుత్వం
ఎలా ఎగరగొట్టాలని ఆలోచన చేయదు, ఎలా ఇప్పించాలి అని చెప్పి ఆలోచన చేసే ప్రభుత్వం మంది అన్నది గుర్తుపెట్టుకోండి. ఒక వ్యవస్థ ఉంది, సచివాలయం ప్రతి గ్రామంలోనూ ఉంది, ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ కూడా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా మొత్తంగా ఏ ఒక్కరికి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా, ఏ రకమైన డ్యామేజ్ జరిగినా కూడా, అది ఇళ్లకు సంబంధించి కానీ పంటలకు సంబంధించి కానీ ఏ ఒక్కరికి డ్యామేజ్ జరిగినా కూడా వాలంటీర్ నేరుగా మీ పేరు నమోదు చేసుకుని వాలంటీర్ నేరుగా పలానోనికి పలాని డ్యామేజ్ జరిగింది అని చెప్పి కూడా మీ గ్రామ సచివాలయాలలో లిస్టు కూడా పెట్టేస్తాడు. ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు. ఆ లిస్టు మీరు చూడండి. ఆ లిస్టు మరో 14 రోజుల్లోనే టైం చెప్పినాను, మరో 2 వారాల లోపల ఆ లిస్టు పూర్తిగా పెట్టేసేయాలా అని చెప్పినాను. ఆ లిస్టు పెట్టిన తర్వాత మీకు కూడా మళ్ళీ 2 వారాలు టైం ఇస్తా. ఎవరైనా కూడా ఆ లిస్టు చూసుకొని మాకు రావాలి, మాది మాకు మా ఇల్లు కూడా నష్టం జరిగింది, మా పొలం కూడా నష్టం జరిగింది, కానీ ఆ లిస్టులో నా పేరు లేదు అని చెప్పి ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు మళ్ళీ ఆ పేరు నమోదు చేసుకోవచ్చు. ఎందుకనంటే మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఎలా ఇవ్వాలి అని ఆరాటపడుతుంది, కానీ ఎలా ఎగరగొట్టాలి అని ఆరాటపడదు. దానికోసం మళ్ళీ 14 రోజులు టైం ఇస్తా, 2 వారాలు మళ్ళీ. ఆ తర్వాత నిజంగానే వాళ్ళందరినీ రీవెరిఫికేషన్ చేస్తాం, నిజంగానే వాళ్ళు పెట్టిన అప్లికేషన్ కరెక్టేనా కాదా అని చెప్పి దానికి మళ్ళీ 2 వారాలు తీసుకొని ఈరోజు నుంచి 2 నెలలు 6 వారాలు 6 వారాలు అయిపోయిన తర్వాత నాకు ఒక 2 వారాలు ఎక్స్ట్రా ఇవ్వండి. 8 వారాలు అంటే 2 నెలల్లో ప్రతి ఇంటికి కూడా మీరు నష్టపోయింది కూడా మీకు వచ్చేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న తాటాకు గుడిసెలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి ఎందుకంటే ఇదంతా కూడా ఐటీడీఏ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇదంతా కూడా ఎప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తయినప్పుడు సబ్మర్జెన్స్లోకి ఎట్టా వస్తుంది కాబట్టి ఇటువంటి తాటాకుకు సంబంధించి గుడిసెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అమౌంట్ కూడా పెంచే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇంతకుముందు దాదాపుగా 5,000 ఉండేది, దాన్ని 10,000 రూపాయలకు పెంచే కార్యక్రమం కూడా చేసి కూడా మంచి జరిగించే కార్యక్రమం కూడా చేస్తానని కూడా చెప్తా ఉన్నా. ఇక మిగిలిన విషయాలకు వస్తే ఈ విషయాలలో మంచి జరిగే ప్రతి అడుగు కూడా మానవతర మంచి మనసుతో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా మీ అందరికీ మంచి చేస్తాము. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం మీది అన్నది గుర్తుపెట్టుకోండి. ఇది మీకోసం ఉంది, మీది ఈ ప్రభుత్వము, మనది ఈ ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోండి. ఇక పోలవరానికి సంబంధించి, ఇక ముంపుకు సంబంధించిన సమస్యలు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. మన సమస్య ఏంటంటే, మన కర్మ ఏమిటంటే, R&R ప్యాకేజ్ 45.72 అంటే పూర్తి నీటి మట్టం దాకా మనం R&R ప్యాకేజ్ ఇవ్వాలి అని అంటే దాదాపుగా ఇంకా మరో 20,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. దానికోసమే కేంద్రంతో కుస్తీ పడుతూ ఉన్నాం రోజు. ఇప్పటికే 2,900 కోట్ల రూపాయలు ఇంకా మనం ఎదిరిచ్చినాము, వాళ్ళ దగ్గర నుంచి మనం ఇచ్చింది రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయ్యా మేము ఇచ్చినాము స్వామి, మాకు డబ్బు ఇవ్వండి ఎనిక్కి అని చెప్పి మళ్ళీ మీరు ఇస్తే మళ్ళీ మేము ఇస్తాము అని చెప్పి ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ పోరాటాలు, ఆ యుద్ధాలు వాళ్ళతో చేస్తూనే ఉండం, లెటర్ల మీద లెటర్లు రాస్తూనే ఉండం, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూనే ఉండం, వాళ్ళను బ్రతిమలాడుతూనే ఉండం. అది ఆ టైం కొద్దీ జరుగుతుంది. కానీ 41.15 మీటర్స్ దాకా అంటే పోలవరం మనం కట్టినా కూడా పూర్తిగా ఎట్లా నీళ్లు నింపము. ఎందుకనంటే పూర్తిగా ఒకేసారి నీళ్లు నింపినామనంటే డ్యామ్ సెక్యూరిటీకి డేంజర్ వస్తుంది కాబట్టి సిడబ్ల్యూసీ వాళ్ళు దానికి, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఒప్పుకోరు. సో డ్యామ్ అనేది పూర్తిగా నింపకోకుండా ఫస్ట్ డ్యాము ఒక స్టేజ్ దాకా, ఒక సగం దాకా నింపుతాం. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత ఇయర్ 3 సంవత్సరాలలో పూర్తిగా డ్యాము నింపాలి. అంతకన్నా ఒకేసారి డ్యామే నింపేసినామంటే, నీళ్ళు నింపేసినామనంటే డ్యాముకు సెక్యూరిటీ పరంగా నష్టం జరుగుతుంది అని సిడబ్ల్యూసీ, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ నీళ్లు పూర్తిగా నింపే టైం వచ్చేసరికే ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా ఖచ్చితంగా మంచి జరిగించే కార్యక్రమం చేస్తాము అని చెప్పి మా అందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఆ లోపల ఖచ్చితంగా కేంద్రం కూడా ఈ రకంగా డబ్బులు ఇచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం.
ఒకవేళ పొరపాటున కేంద్రం నుంచి మనకు ఆ స్థాయిలో డబ్బులు రాలేకపోతే ఈధర్ నీళ్ళన్నా నింపకుండా ఆపుతా ఆ స్టేజ్ లాక, లేదా మీకు డబ్బు ఇచ్చిన తర్వాతనే నింపే కార్యక్రమం చేస్తా. అది అవసరమైతే సొంతంగా అయినా సరే ఇచ్చైనా సరే ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటా. ఎందుకనంటే ఇక్కడ మీరంతా కూడా మీరు చేసిన త్యాగంతోనే రాష్ట్రానికి మంచి జరుగుతూ ఉందన్నది మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తిని నేను. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కేంద్రంతో ఎలాగూ కుస్తీ పడతానే ఉన్నాం, కింద మీద పడతానే ఉండం. వాళ్ళ దగ్గర నుంచి ఎంత త్వరగా అంటే అంత తొందరగా డబ్బులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ సెప్టెంబర్లో కల్లా 41.15 ఆ లెవెల్ దాకా అయితే మాత్రం అందరికీ కూడా పీడిఎఫ్లు కట్టేస్తాము. అందరికీ మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చేసి మిమ్మల్ని అందరినీ ఇళ్ళు కూడా అక్కడ తయారైపోయి అక్కడికి షిఫ్టింగ్ కూడా చేసే కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. సో దాని లెవెల్ వరకు అయితే కంప్లీట్ చేస్తాం. కానీ ఈసారి ఇంతగా వచ్చినట్టుగా ప్రతిసారి రాదుమ్మా. అంటే ఈసారి మనకేందనంటే 1986లో 1986లో ఇంత స్థాయి వడదొచ్చింది. మళ్ళా 36 సంవత్సరాల తర్వాత అదే వాస్తవమే. 36 కానీ ఇప్పుడు ఇది చూపించే వాళ్ళతో కూడా గట్టిగా మనం కూడా మాట్లాడదాం. తొందరగా ఇచ్చేసేయండి అబ్బా, తొందరగా చేయండి అయ్యా అని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడే కార్యక్రమం చేస్తామ్మా. ఎందుకనంటే నాకు కూడా ఏందనంటే సమస్య ఏందనంటే అమ్మా, 1000 కోట్లు 2000 కోట్లు అయితే నేను పెద్ద పట్టించుకునేవాడిని కూడా కాదు. 1000 కోట్లు 2000 కోట్లు అయితే అసలు ఇంతగా ఆలోచన చేయాల్సిన పనులు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ నేనైతే మీకు తోడుగా ఉండి చేసే కార్యక్రమమే చేస్తాను. ఇదేమంటే 20,000 కోట్లకు సంబంధించిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను కూడా ఖచ్చితంగా మనకు లైన్లోకి తీసుకోవాల్సిందే. వాళ్ళ సహాయం మనకు ఖచ్చితంగా కావాల్సిందే. వేరే గత్యంతరం లేదు. కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే నేను మాట చెప్తా ఉన్నాను. 41.15 అయితే మాత్రం సెప్టెంబర్లో దాకా అందరినీ కూడా షిఫ్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇవ్వాల్సిందంతా కూడా ఎంతెంత డబ్బులు ఇవ్వాల్సింది వాళ్ళకు ఉందో మొత్తం ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా ఖచ్చితంగా మొత్తం పూర్తిగా సెప్టెంబర్ లోపల అందరి చేతుల్లో డబ్బులు పెట్టి తర్వాత వాళ్ళను ఇళ్ళలోకి షిఫ్ట్ చేసే కార్యక్రమాలు చేస్తాం. అది మన డబ్బు సొంతంగా ఖర్చు అయినా కూడా చేసేదానికైనా కూడా సిద్ధంగానే ఉండాలి. మిగిలినదంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కొంచెం కూర్చొని మాట్లాడచ్చు అంత నెక్కడికి పోవడంలా. అంత పూర్తిగా వినడానికే వచ్చినాను, పూర్తిగా మీకు అన్ని రకాలుగా భరోసా ఇవ్వడానికే వచ్చినాను. కాబట్టి ఎక్కడికి పోవడంలా, అందరు కూర్చొనే మాట్లాడినా బంగారంగా. ఒక్క నిమిషం, మీరందరూ మాట్లాడబోతే అన్న మాట్లాడే మాట వెళ్ళబడుతుంది. చెప్పునా, నువ్వు మాట్లాడతా ఓకే, నువ్వు ఒకదానే మాట్లాడు. అంటే అంటే ఎలా ఉంటుందంటే తల్లి, నువ్వేమో మా 2 గ్రామాలే అని చెప్పి మీరు అంటారు. పక్కకు పోతే ఆ పక్క ఊర్లో ఏమో అన్న మా 2 గ్రామాలే కదా అని వాళ్ళు కూడా అంటారు. అంటే ఇక్కడ ఏందనంటే అమ్మా,
నాకు కలపాలనే ఉంది తల్లి. నాకు నిజంగానే నా దగ్గర 20,000 కోట్ల రూపాయలు ఒకటేసారి ఖర్చు పెట్టే కెపాసిటీ నాతో ఉంటే నేను ఈరోజు నీ దగ్గరికి వచ్చి మైక్ పట్టుకొని మాదిరిగా పరిస్థితిని వివరించేవాడిని కాదు తల్లి. నీతో పాటు నేను కూడా ఇదే మాదిరిగానే చెప్పాల్సిన చోట చెప్తా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఢిల్లీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పెద్దల దగ్గరికి మాత్రం ఖచ్చితంగా చెప్తా, ఇదే మాదిరిగానే అనుకున్నారు మీరు, ఇదే మాదిరిగా వచ్చినాయి, ఇదే మాదిరిగానే పరిస్థితి ఉంది, కాబట్టి ఇది ఏ రోజుకైనా ఇవ్వాల్సిందే కదా, అదేదో తొందరగా ఇచ్చేస్తే వాళ్ళన్నా సంతోషపడతారు కదా, అదేదో తొందరగా ఇప్పించే కార్యక్రమం చేయండి అని చెప్పి మీ తరపు నుంచి వాళ్ళ దగ్గర నుంచి నేను ఒత్తిడి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తా తల్లి. ఇల్లు కట్టించే కార్యక్రమం ఫాస్ట్ చేస్తా, అట్లీస్ట్ మీ నీకు ఇచ్చేదైనా కానీ నీకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో, ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో, డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఏదైతే, కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం గట్టిగా చేద్దాము, ఇల్లులు కూడా ఫాస్ట్గా కట్టించే కార్యక్రమం కూడా గట్టిగానే చేస్తా తల్లి. అది ఇస్తాను, నాది బ్యాలెన్స్ ఏదైతే ఉందో నేను ఏదో చెప్పినా, నేను 3.5 లక్షలు ఇస్తానని చెప్పాను కదా, ఆల్రెడీ జీవో కూడా ఇచ్చిన, అదంటే మీరు షిఫ్ట్ అయ్యే కొద్దీ ఆ లెవెల్ వచ్చే కొద్దీ ఇస్తా పోతున్నాను. 41.15 దగ్గరకు వచ్చేసరికి ఆ డబ్బు కూడా ఇచ్చిన తర్వాతనే షిఫ్ట్ చేస్తా, ఆ డబ్బు కూడా ఇచ్చిన తర్వాతనే షిఫ్ట్ చేస్తా. అంటే మనం పోయేది ఏంటంటే అది వచ్చే కొద్దీ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతోనే పోతున్నాను. దానికోసమే జీవో కూడా ఆల్రెడీ కూడా ఇవ్వడం కూడా జరిగింది, కాబట్టి దాని గురించి అసలు భయపడదు, నాదే మాట అది ఖచ్చితంగా. దాని వరకే అయితే సమస్య లేదు, ఏ పొద్దున చేసేస్తాను, దాని గురించి అది మన చేతుల్లో పని, దానివల్ల పెద్ద ఎక్కువ కూడా 1,800 కోట్లు ఎంత, 1,700 కోట్లు ఎంత కలిసి ఎంత, అది అట్లాంటి చిన్న చిన్న లెక్కలు అయితే కానీ ఈరోజు నువ్వు నేను ఇంతగా ఆలోచన చేసిన పనులు మాట్లాడాల్సిన పనులు, నాకు 20,000 కోట్లు కనపడుతుంది కాబట్టి ఇంతగా కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది, మనతో ఇంతమందితో మామూలు చెప్పాల్సి వస్తూ ఉంది, విషయం ఇది అని చెప్పాల్సి వస్తూ ఉంది, పరిస్థితి వస్తూ ఉందని. ఎట్టి పరిస్థితుల్లోనున్నా ఆ టైంలో నాన్నగారు అడుగులు ముందుకు వేసినప్పుడు ఎవరైతే నిజంగా త్యాగం చేసినారో వాళ్ళందరికీ అసలు అందరికన్నా ఎక్కువ పైస్థానంలో వాళ్ళనే పెట్టాలి. అందులో మీరు కూడా ఉన్న, అందులో ఒకరు మీరు కూడా ఉన్నారు, ఖచ్చితంగా మీ అందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనిన్న ఆ 1,50,000 అప్పుడు నాయన టైంలో 1,50,000 వచ్చింది బ్యాలెన్స్ అని నేను చెప్పిన, ఆ 5 లక్షల రూపాయలుగా చెప్పిన ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఆ 3.5 లక్షల బ్యాలెన్స్ ఏదైతే, అది కూడా ఇచ్చిన తర్వాతనే షిఫ్ట్ చేస్తా, అది ఇవ్వకోకుండా షిఫ్ట్ చేసే కార్యక్రమం ఎప్పుడు చేయను, ఇచ్చిన తర్వాతనే చేస్తా. ఈ కాంపెన్సేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇంకోటి రెవెన్యూ డివిజన్ కూడా ఈ 4 మండలాలకు సంబంధించి ఈ 4 మండలాలకే ఒక రెవెన్యూ డివిజన్ కూడా పెట్టే కార్యక్రమం కూడా నన్ను కొంతమంది అడిగినారు, రిక్వెస్ట్ చేసినారు, దానికి కూడా ఆమోదం తెలుపుతున్నా తల్లి. ఈ 4 మండలాలకు మాత్రమే ఒక రెవెన్యూ డివిజన్ క్రియేట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం, అది కూడా చేసి చెప్పు తల్లి. ఇక్కడే కదా, షెడ్యూల్డ్ ఏరియాలో మనము షెడ్యూల్డ్ ఏరియాలో నాన్ ట్రైబ్స్ భూములు కొనుక్కోకూడదు తల్లి, ఉండకూడదు. అంటే చట్టం ఏం చెప్తుందనంటే అమ్మా, అసలు నాన్ ట్రైబల్ షెడ్యూల్డ్ ఏరియాలలో నాన్ ట్రైబల్స్కి అనేది అసలు రిజిస్ట్రేషన్ అవకాశమే ఉండదు. అంటే పాత తరాల్లో కూడా ఎవరైనా చేసుకోవాలన్నా కూడా అవకాశం ఉండేది కాదు, ఉండే అవకాశమే ఉండదు. కాలనీ సరే, ఆ ల్యాండ్కి ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వగలుగుతారా? అట్లాంటి వాళ్ళకి ఏదైనా వేరే రకం ఏదైనా చేయగలుగుతారేమో చూడండి, ఆలోచన చేస్తాము ఎట్లా చేయాలి, నువ్వు చెప్పింది కూడా బుర్రలోకి ఎక్కించుకుంటా, చేద్దాం తల్లి. ఏ ఆడకూతురు కూడా కళ్ళలో నీళ్ళు పెట్టుకోకూడదు అనేది నా తాపత్రయం తల్లి. ఖచ్చితంగా నువ్వు చెప్పింది కూడా మనసులోకి బుర్రలోకి ఎక్కించుకుని దాన్ని కూడా ఎలా చేయాలనో ఆలోచన చేసి చేస్తా, పదపడాకు ఎన్ని సార్ట్అవుట్ చేద్దాంలే మనం, ఎన్ని జరుగుతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు మనం కూడా స్పందించాల్సిన తీరులో స్పందిస్తాం.
ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కళ్ళల్లో నీళ్ళు రానియకు ఏదో చేద్దాం, ఏదో ఎంతో కొంత మంచి జరిగిస్తా చూడు. ఎటో ఒకటి వర్కౌట్ సంథింగ్, వాట్ ఎంతమంది ఉంటారు ఈ కేటగిరీలో, హౌ బెస్ట్ కెన్ బి డూ అనేది ఏదైనా ఆలోచన చేయండి ఒకసారి. ఏది చేద్దాం, కొంచెం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఇది చట్టం అట్టు ఉంది కాబట్టి ఎలా చేయాలో ఆలోచన చేస్తాం. అక్క ఏంది బా, ఏంది రాలేదు, ఏంది రాలేదు, భూమికా, ఏం భూమికి రాలే, పోలవరం ప్యాకేజ్ గురించి, ప్యాకేజీలో నీకు భూమిలు కదా, నేను 45లో ఉన్నావా, నువ్వు ఎక్కడ ఉన్నావు, మీది యా ఊరు మీది, ఇది 45లో ఉంది బా, దీని గురించి ఇంతసేపు చెప్పిన మైక్ పట్టుకొని. అక్క అక్క ఈ ఊరికి అందరికీ అదే సమస్య ఉంది అక్క, అందరికీ వస్తుంది, ఒకటేసారి వస్తుంది అక్క, వస్తుంది వస్తుంది అందరికి వస్తుంది అక్క. ఈ ఊరు ఏంటంటే అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ ఊరు 45లో ఉంది కాబట్టి అందరికీ ఇదే సమస్య ఉంది అక్క. కొంచెం ఊపికి పట్టు, నేను గట్టిగా ప్రయత్నం చేద్దాం. అది కూడా జరుగుతుంది, జరగకుండా ఏం పోదులే, జరుగుతుంది, జరగకుండా పోదు, అది కూడా జరుగుతుంది. పోయిస్తామ్మా, పోయిస్తాం. మన చేతుల్లో ఉంటుంది నా, ఇది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు పూర్తిగా కంట్రోల్ లేక తీసేసుకున్నారు. పీడిఎఫ్లు వాళ్ళే చెప్తున్నారు, అమౌంట్ ఎంత చెప్పాలో వాళ్ళే చెప్తున్నారు, ఎకరాలు ఎక్కడ ఎన్ని ఉండే వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ సర్వేలు కూడా అని చెప్తున్నారు. మన చేతుల్లో చేయాలనుకుంటే మనం మార్చినామని అనుకో, ఏదైనా చేసి చేసినా అనుకో, మన మీద తప్పు చేసినామని చెప్పి మళ్ళీ మన మీద అనే పరిస్థితుల్లో ఉన్నాం. అది నువ్వు చెప్పిన అంటే 41.15 అనేది రీడిఫైన్ చేయాలని అంటావా? వేరే ఈ ఫ్లడ్ అనేది ఎందుకు వచ్చిందని, నీ పేరు ఏం పేరు? ఈ ఫ్లడ్ ఎందుకు వచ్చిందంటే జానీ, 27 లక్షల క్యూసెక్స్ ఒకటేసారి అరుద్ది. ఐ మీన్ 1986 తర్వాత అట్లాంటి పరిస్థితి మళ్ళీ అరుదుగా వచ్చింది కాబట్టి ఇది జరిగింది. కానీ దీన్ని కూడా మాడ్యులేట్ చేసి ఇది ఆ ఫ్లడ్కి లెవెల్లోకి నువ్వు తీసుకునే కార్యక్రమం చేస్తే ఆ రకంగా మాడ్యులేషన్స్ చేద్దాంలే, కానీ బట్ మాడ్యులేషన్స్ చేసిన దానికి 41.15కి సంబంధం ఉన్నా. రైనా గారు నువ్వు చెప్పింది కూడా టెక్నికల్ చెప్తే చేద్దాం. సమస్య ఏంటంటే అమ్మా, ఇప్పుడు పూర్తిగా నా మన కంట్రోల్ లేదు, మా అంత కేంద్ర ప్రభుత్వం వచ్చేసింది. ఎవడెవడి పీడిఎఫ్లు ఇవ్వాలా, ఎంత పీడిఎఫ్లు ఇవ్వాలా, ఏం చేయాలా అనేది మొత్తం, ఎప్పుడు 18 ఏళ్ళు నిండినాయా, ఎప్పుడు 18 ఏళ్ళు నిండలేదు. మీకు 18 ఏళ్ళు మీకు నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలే కదా, నోటిఫికేషన్ వాళ్ళు ఎప్పుడు ఇస్తారో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. మాది ఒక నిమిషం, 18 ఇయర్స్ అనేది ఏమైనా ఉందా? చిన్న చిన్న మళ్ళీ అది చేస్తారు కదా, అది జరుగుతాయిలే. ఎందుకంటే నోటిఫికేషన్ ఎవ్రీ 3 ఇయర్స్, నోటిఫికేషన్ పీరియడ్ 3 ఏళ్ళే కదా, నోటిఫికేషన్ పీరియడ్ మనం కానీ ఇచ్చిన తర్వాత ఎప్పటికైనా 3 ఏళ్ళే కదా, నోటిఫికేషన్ వ్యాలిడిటీ 3 ఏళ్ళే తల్లి, 2013-14 చట్టం ప్రకారము. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చేసినారంటే కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాల్సిందే 3 ఏళ్ళలోపు. ఇవ్వలేదని అనుకో, మళ్ళీ రీసర్వే మళ్ళీ చేయాలి. ఇది న్యాచురల్, ఇది అది ఖచ్చితంగా వాళ్ళ మీద మనం కూడా ఒత్తిడి తెద్దాం. అది ఖచ్చితంగా జరగాల్సింది, దాని గురించి బాధపడక. అట్లా వచ్చేది ఏమైనా ఉంటే వస్తుంది. నోటిఫికేషన్ వ్యాలిడిటీ పీరియడ్ ఉండి 3 ఏళ్ళే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద మనం ప్రెజర్ పెట్టచ్చు, సమస్య ఉండదు. నోటిఫికేషన్ వచ్చింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు, ఈకోకుండా పోయే గత్యంతరం లేదు వాళ్ళకి. ఎందుకంటే కేంద్రమే ప్రింట్ కొట్టేది వాళ్ళే, ఇంకా వాళ్ళ డబ్బులు దగ్గర డబ్బులు లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే ఇచ్చేస్తారు. పోయిస్తానా, పోయిస్తా తల్లి. ఏం పేరు తల్లి? లక్ష్మమ్మ. అందరినీ బాగానే చూసుకున్నావా అన్న? జీవో కూడా ఇచ్చినాం కదమ్మా. పేరేం పేరు? అజయ్. ఇస్తారు అజయ్, అది జీవో కూడా ఇచ్చినాం. అది మీకు ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తామో అప్పుడు ఇస్తా పోతాం. ప్రస్తావన అందరు అన్న, ఎప్పుడో నేను నువ్వు తేక మునిపే నేను చెప్పిన అజయ్, అంత సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన నువ్వు రాక నువ్వు తేక మునిపే ప్రస్తావన నువ్వు తేక మునిపే నేనంతకు నేనే అన్న పేరు ఏం పేరు? రమణన్న. రమణన్న ధైర్యాన్ని ఇచ్చేందుకు
నేను ఎప్పుడో చెప్పిన అజయ్ నువ్వు బహుశా యువర్ నువ్వు బహుశా ఎక్కడో నీ బుర్ర వేరే దగ్గర ఏదో ఉన్నట్టుంది ఇచ్చినా అజయ్ అన్ని చెప్పినాను. దాని గురించి ఎవరికి కూడా అజయ్ మన ప్రభుత్వంలో మానవత్వం మన ప్రభుత్వంలో ఉన్నంతగా నేను రాసిస్తా. ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఇంత మానవత్వం కూడా ఉండదు. ఆ లెవెల్లో ఉన్న మానవత్వం ఉన్న ప్రభుత్వం మధ్య కాబట్టి ఏ ఒక్కరికి ఎప్పటికీ కూడా అన్యాయం జరగనివ్వను, జరిగించే అవకాశం ఉండదు మన హయాంలో. ఓకే బాయ్ అమ్మా. చరిత పుటలు కోరుకున్న కొత్త కథవు నీవే, విధి కూడా తలవంచే సంకల్పం నీదే, ఆంధ్రనాట ప్రగతికే విధాతవైనావే, జనం గుండె గుడిన నిలిచే జగన్మోహనుడివే. కదిలేని పుకణమే కదులే కత్తి పదులే, మాటైతాను బరిలో దిగితే పదము కాదు శరమే, ఎరుపై దూకు బిడుగే సాటేది రాని కరుడే, ఎదురై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే. ఇలపై నడిచే విజయపు మెరుపది, చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగుబడి, అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల చొరవది, వినయమే విజయమై ఎదిగిన చిరితే అతడిది, పనుల మెరుపు వేగమతడే వేగం గోడె పరుగు అతడే, ప్రజలకు గెలుపు మంత్రమతడే గెలుపే పిలిచే వీరుడతడే, నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాగారి అతడే. అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయపు మెరుపది, చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగుబది. నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క సర్వతోమకమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు, యువకుడు ఉత్సాహవంతుడు, మీ అందరితో ఒక్కరిగా మీ అందరిలో అమ్మాయిగా తమ్ముడు అమ్మాయిగా నిలబడి ఉంటాడు, ఆశీర్వదించండి, మీ అందరి ఆదరణ ఉంచండి. రాజశేఖరుడి రాజసమా ప్రగతి కెరటాల పాలనమా, రాజశేఖరుడి రాజసమా జనం మెచ్చిన జగన్మోహన 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 జగన్మోహన. తనయుడు సమరపు బాణము జనమే బలమై కదిలెడియోడతడే, రాయల ఖడ్గపు రోషము శత్రువు తడబడు శౌర్యము ధైర్యము శ్వాసై కదిలేనే, ఇది కలవంచేటి విజయాలు ఎటు చూసిన కన్నీరే తుడిచే మనసున్న మారాజురా, రేపటి కలలన్నీ తీర్చేటి సౌరమ్మురా. అధిపతి 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 ఇలపై నడిచే విజయపు మెరుపది, చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగుబది, కష్టమెదురు వస్తే తాను ఆగడు, అడుగు వేస్తే మడమ తిప్పి ఎరుగడు, ప్రతి ఇంటి గడపాస తీర్చే ప్రేమ సంద్రపతడు, నాటి నుండి నేటి వరకు సాధలు మార్చినాడు జనం ముందుకి రాగలు, కులమి కూడా పరమసిద్ధ సాగిన పాదయాత్ర అతడు, అడుగులో ఆశయాల కనులే జయ కీర్తనాల అనిలమతడే, కలలను తీర్చబూనే వ్రతమే యువతకు భవిత పేరు అతడే, అధిపతి అధిపతి.
తెలుసుకొని చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని ముగింపు వాక్యం చెప్పాలను రాజ